ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జలనిధి సోమశిల జలాశయం వద్ద చేస్తున్న ఆఫ్రాన్ పనులపై నీలి నీడలు అలుముకున్నాయి. ప్రభుత్వం సూచించిన విధంగా కాకుండా గుత్తిదారు ఇష్టానుసారంగా పనులు చేపడుతుండటంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చారు. ఆది నుండి నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిస్తూ సాగించిన వైమానికి అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తిదారు ఇష్టారాజ్యమైంది. జలాశయం మనుగడతో పాటు 100 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కానుంది. సోమశిల ప్రాజెక్టు ఆఫ్రాన్ ప్రాంతంలోని పనుల తీరు, అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం, జలాశయం భవిష్యత్తు మనుగడపై వాచ్ ది ఎంట్రీ స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లా రైతు వరప్రదాయిని సోమశిల జలాశయం. 75 TMC సామర్థ్యంతో 8 లక్షల ఎకరాలకు పైగా సాగునీటి ఆయకట్టు, 4 జిల్లాలకు తాగునీటి ఆయువు పట్టు. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద సాగునీటి వనరు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన జలనిధిపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టా లేకుండా పోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సోమశిల ప్రాజెక్టుకు 2020-21లో భారీ వరదలు వచ్చాయి. లక్షల క్యూసెక్ల వరద నీటి ఉధృతి తాకిడికి పెన్నా పరివాహక ప్రాంతాలతో పాటు ఆఫ్రాన్, సోమేశ్వర ఆలయం చిత్రమైన విషయం విదితమే. పరిశీలన అనంతరం చీఫ్ ఇంజనీరింగ్ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి తగు ప్రతిపాదనలు చేశారు. పనుల పునర్నిర్మాణం నిమిత్తం ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ నివేదికలు పంపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రాతిపదికన ఎస్టిమేట్లు తయారు చేసి ప్రభుత్వానికి అందజేశారు. దివంగత నేత, నాటి రాష్ట ఐటీ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 100 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2021లో ఆఫ్రాన్ పనులను ఓ కన్స్ట్రక్షన్ వారు చేజెక్కించుకున్నారు. అయితే ఆది నుంచి సదరు గుత్తేదారు తన ఇష్టం ప్రకారమే పనులు నిర్వహిస్తూ వచ్చారు. అధికారుల సూచనలతో సంబంధం లేకుండా కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగానే పనులు చేపట్టారు. ధ్వంసమైన ప్రదేశాల్లోని వ్యర్థాలను పూర్తిగా తొలగించకుండా దానిపైనే మాస్ కాంక్రీట్ పనులు చేపట్టారు. డబుల్ మ్యాట్ వేయాల్సి ఉండగా కేవలం మాస్ కాంక్రీట్ తోనే పనులు పూర్తి చేశారు. నేటికి అత్యంత ప్రధాన నిర్మాణమైన ప్రొటెక్షన్ కాంక్రీట్ వాల్ బ్యాలెన్స్ పనులను చేపట్టనే లేదు. ప్రాజెక్టు అధికారులు ఆఫ్రాన్ ప్రాంతంలోని ప్రధానమైన డైవర్షన్ కెనాల్లోని వాల్ నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన నిర్మించాలని గుత్తేదారుకు సూచించారు. అయితే సదరు కాంట్రాక్టర్ ఆ అధికారుల ఆదేశాన్ని బేఖాతరు చేశారు. వేసిన మాస్ కాంక్రీట్ విషయంలో పైపై పనులకే శ్రీకారం చుట్టి మమా అనిపించారు. ధ్వంసమైన ప్రాంతాల్లో పైపై మెరుగులు దిద్ది మసిపూసి మారేడుకాయ అన్న చందంగా పనులను నిర్వహించారు. దీంతో లోపల భాగాల్లో పూర్తి స్థాయిలో కాంక్రీట్ విస్తరణ చోటు చేసుకోలేదు. ఈ తరహా పనులతో మరలా ఉప్పిన లాంటి వరద కొనసాగితే ఇప్పటి వరకు చేపట్టిన పనుల మనుగడ ప్రశ్నార్థకమే అన్నట్లు ఉంది. డీవాటరింగ్ చేయకుండా పనులను చేపట్టడం, ప్రభుత్వం ఆదేశించిన డీజిల్ కాకుండా మెటీరియల్ వాడకుండా అధికారుల ఉదాసీనతతో అంతా మా ఇష్టం అన్నట్లు కొనసాగిస్తుండటంతో పనుల మనుగడపై సర్వత్రా నీలి నీడలు అలుముకుంటున్నాయి. కంట్రోల్ బ్లాస్టింగ్ కాకుండా పనులను త్వరితగతన పూర్తి చేయాలన్న దురుద్దేశంతో ఇష్టారాజ్యంగా చేపట్టిన పనులతో సోమశిల ప్రాజెక్టుకు జరగాల్సిన ముప్పు ఇప్పటికే వాటిల్లుందని పలువురు విరమణ అధికారులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంచితే చేసిన దానికి బిల్లులు రాకపోవడంతో గుత్తిదారు పనులను ఆపేశారు. పనులు చేసేందుకు జనవరి నుంచి ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలిస్తాయి. బిల్లులు రాక ఈ ఏడాది విలువైన కాలం వృధా అయ్యింది. గతంలో వచ్చిన విధంగా ఈసారి కూడా వరద వస్తే జలాశయ పరిస్థితి ఏంటని పలువురు మండిపడుతున్నారు. రక్షణ కట్టడాలు చేపట్టకపోవడంతో ఈసారి పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని మరికొందరు చర్చించుకుంటున్నారు. సదరు గుత్తేదారుకు ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించి పనులు పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ఇకనైనా చేపట్టబోవు పనుల నిర్వహణలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ పనులను నిర్వహిస్తే కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కాదని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూడాలి మరి, ప్రజా సంక్షేమం కోసం, సోమశిల జలాశయ భవిష్యత్తు మనుగడ కోసం ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో. Viswasai is Dr. S.R.K. School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswasai is Dr. S.R.K. School. Maguntalayout, Nellore.